ఈ మధ్య నేను ప్రతిసారి మాదాపూర్కి వెళ్తున్నప్పుడు నేను లేట్ 99 లో చూస్తున్నప్పుడు ఆయన 2020 విజన్ కి ఎలా జరుగుద్ది ఏం జరుగుద్ది అని అనుకునేవాని. ఈ రోజున చూస్తామంటే లక్షలాది మందికి ఉద్యోగాలు, ఒక్కడి ఒక్కడి విజనరీ, ఒక్క విజన్, ఒక్కరి దార్శనికత. ఏం కావాలి? ఆయన నిజంగా డబ్బే సంపాదించాలంటే కూర్చోబెట్టి దాంట్లో నా 100 ఎకరాలు 200 ఎకరాలు తీసుకోవచ్చు కదా. ఆయన ఏ రోజు అవి చేయలే. ఆయన చేసిందల్లా చాలా సంపద సృష్టించాడు. సంపద సృష్టించడం చాలా కష్టమైన పని, దానాలు ధర్మాలు చేయడం ఈజీ. నేనే కౌలు రైతులకి అన్ని కోట్ల రూపాయలు ఇచ్చానంటే నాకు సంపదని సంపాదించే శక్తి ఉంది చిరంజీవి గారి దయ వల్ల. ఆయన ఒక స్కిల్ డెవలప్మెంట్ నాకు ఇస్తే ఆ సంపదను సంపాదించి కౌలు రైతులకి పెట్టగలిగాను. నేనే ఇన్ని కోట్లు సంపాదించి కౌలు రైతులకు ఇస్తే ఇంతమంది యువతకి స్కిల్ డెవలప్మెంట్కి రేపొద్దున మన ఎన్డీఏ ప్రభుత్వం ఆయన అనుభవంతో కనుక వస్తే ఎంతమంది చేయగలరు. ఇందాక చంద్రబాబు గారు నేను కారులో మాట్లాడుకుంటుంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటు నిజంగా డబ్బు సంపాదించిన ప్రతి ఒక్కళ్ళు టాప్ 10 పీపుల్, 10% మంది అట్టడుగు వర్గాల్లో ఉన్న 30% నిజంగా సంపద క్రియేట్ చేయగలిగితే, వారిని చేయి నడిపించి తీసుకెళ్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ప్రధానమంత్రి మోదీ గారు అదే కోరుకుంటా ఉన్నారు. అట్టడుగు స్థాయిలో ఉన్న పేదరికులు ఉన్న వాళ్ళకి సంపదన పనులు చేయాలని, సంపాదన ఇవ్వాలి వాళ్ళకి, సంపాదన పనులు చేయాలని. ఆ దిశగా మేము అడుగులు ఇస్తున్నాం, ఆ దిశగా మేము ముందుకెళ్తున్నాం. మీకోసం 2.5 దశాబ్దాలు పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. 2047 ఇక్కడున్న యువత ఆ రోజు 2047 అందరికీ 25 ఏళ్ల యువతి యువకులు అయిపోతారు. మీరందరికీ 40-50 ఏళ్ళు వచ్చేస్తాయి. మీ భవిష్యత్తు 5 సంవత్సరాలు కాదు, ఈ ఎన్నిక, ఈ ఓట్లు చాలా మీ భవిష్యత్తుకు నిర్దేశించే. దయచేసి మీరు దృష్టిలో పెట్టుకొని, మా సరదా కోసం చెప్పట్లేదు, మీ భవిష్యత్తు కోసం వచ్చాము.